ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణతో సఖ్యతగా ఉండాలి మరి ఆ రోజున ఆయన వేడుకొని ఆయన ప్రచారం చేయించుకొని కేసీఆర్ గారి ద్వారా మరి ఇక్కడ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర పరువుని దిగజారుస్తా ఉన్నారు ఇవాళ ఎగువ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవాళ నిర్మాణం చేస్తా ఉంది మిషన్ భగీరథ గాని అదే విధంగా నెట్టంపాడు గాని కలవకుర్తి గాని ఇలాంటి అనేక దాదాపు 8 ప్రాజెక్టులు ఇవాళ నిర్మాణం చేస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి మరి ఏం చేస్తా ఉన్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ దిగువన ఉన్నటువంటి మనకు రేపు ఆ పై నుంచి చుక్క నీరు రాకపోతే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తులన్నీ తీసుకెళ్లి తెలంగాణకు అప్పచెప్పారే హైదరాబాద్ లో మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్తుల్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని దారాదత్తం చేశారే ఇవాళ మీరు ఈ రకమైనటువంటి ప్రాజెక్టులు ఎత్తుకుపోతా ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనబడతలేదని చెప్పి అడుగుతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి పోలవరం నిర్మాణం చేస్తానికి వస్తే ఇవాళ పోలవరాన్ని మీరు చేయలేకపోతా ఉన్నారు ఇవాళ పట్టిసీమ ద్వారా డెల్టా ప్రాంతంలో ఇవాళ పంటలు పండినాయి రేపు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కృష్ణా జిల్లా కృష్ణా ఆయకట్టు ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది ఇవాళ మంత్రులు ప్రగల్భాలు పలుకుతారు ఇవాళ కేసీఆర్ గాని ఆయన మంత్రులు గాని ఈ ముఖ్యమంత్రిని దొంగ అంటా ఉంటే కనీసం వీళ్ళకి క్షేమ కుట్టినట్టు కూడా లేదే అసలు మీకు జీవనేతలు ఉన్నారా లేదా అని చెప్పి నేను అడుగుతాను నిజంగా మీకు ఉంటే మీరు వెళ్ళి నిలదీయండి మనకు రావాల్సినటువంటి ఆస్తుల మీద మాట్లాడండి మనకు రావాల్సినటువంటి నీటి హక్కుల మీద మాట్లాడండి ఇవి చేత కాదు గాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇవాళ వరకు సస్యశ్యామలంగా ఉంది ఇప్పుడుకైనా మీరు మారండి వెళ్ళి నిలదీయండి అవసరమైతే కేంద్రంతో పోట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని భంగం కలిగించొద్దని చెప్పి నేను కోరుతాను.